ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंदर की वेलकम। मैं श्रीमद् भागवतमु 14వ चाप्टर मोदलु पेडदां। निन्न समरी चूसामु। एक्चुअल गा युधिष्ठिरुडु ओक प्रश्न अडगबोतुन्नाडु मोदटि श्लोकंलोने गृहस्थुल योक्क धर्मं एला उंडाली अनेटुवंटिदि अडगबोतुन्नाडु। दानिकि समाधानंगा ई अध्यायं मोत्तं कूडा मनकि नारदुडु विवरिंचनुन्नारु। ओके सो इंतकु मुंदु अध्यायंलो ప్రహ్లాదుడికి అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా చూసాము. ఈ రోజు మనము యుధిష్ఠిరుడికి నారదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణని ఇంకా కంటిన్యూయేషన్ చూద్దాం. సునీత మాతాజీ. శ్రీ యుధిష్ఠిరవాచ గృహస్థయేతాం పదవీం విధినాయేన చాంజసా గృహస్థయేతాం పదవీం విధినాయేన చాంజసా यायाद्धेव ऋषे ब्रूहि मादृशो गृहमूढधि यायाद्धेव ऋषे ब्रूहि मादृशो गृहमूढधि భావము. ధర్మరాజు నారదమునితో ఇట్లు పలికెను. స్వామి దేవర్షి, జీవిత లక్ష్యము నెరుగక గృహవ్రతులమై ఉండేది మేము కూడా వేదాదేశానుసారము సులభముగా ఎట్లు ముక్తిని పడయగలమో దయచేసి వివరింపుడు. ప్రభుపాదుల వారి భాష్యం. గడచిన అధ్యాయములలో నారదముని బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసి ఎట్లు వర్తించవలనో వివరించెను. జీవిత లక్ష్యమును సాధించుటకు ఆ మూడు ఆశ్రమ స్థితులు అత్యంత ముఖ్యమైనవి కనుక తొలుత అతడు వాటిని వివరించెను. బ్రహ్మచర్యాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమమునందు మైథున సుఖమనేది ప్రశ్నే లేదని ప్రతి ఒక్కరూ గమనింపవలెను. కాని గృహస్థ జీవనమున అది నియంత్రణతో అనుమతింపబడినది. మైథున సుఖం ఎంత మాత్రం అవసరం లేదని నొక్కి చెప్పగోరియే నారదముని తొలుత బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమములను వివరించెను. అట్టి మైథున సుఖము తప్పనిసరి అయిన వారు గృహస్థ జీవనమున ప్రవేశింపవచ్చును. అటువంటి గృహస్థాశ్రమము కూడా గురు శాస్త్రములచే నియంత్రింపబడును. ధర్మరాజు ఈ విషయములన్నింటినీ తెలుసుకొనగలిగెను కనుకనే అతడు తనను గృహమూఢధీహి అంటే జీవిత లక్ష్యమును ఏమాత్రము ఎరుగనివాడు అని తెలుపుకొనెను. గృహవ్రతుడై అన్న వానికి నిక్కముగా జీవిత లక్ష్యము తెలియదు. అతడు బుద్ధి వికసించిన వాడు కాదు కనుక ఎంత శీఘ్రముగా వీలైతే అంత శీఘ్రముగా మనుజుడు నామమాత్ర సుఖ సంసారమును విడిచి తపస్సు నొనరించుటకు సిద్ధపడవలెను. తపో దివ్యం పుత్రక, వృషభదేవుడు తన పుత్రులకు వసగిన ఉపదేశములను అనుసరించి మనము నామమాత్ర సుఖమయ స్థితిని ఏర్పరచుకొనక తపస్సు చేయుటకు సంసిద్ధులు కావలెను. జీవిత చర్మ లక్ష్యమును బడయుటకు మనుజుడు ఈ రీతిగానే జీవింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ. ఓకే సో మనకి ఇంతకు ముందు వర్ణాశ్రమ విధానం గురించి చెప్తున్నప్పుడు నారదుడు బ్రహ్మచర్యం గురించి తెలియజేశారు, వానప్రస్థం గురించి తెలియచేశారు, సన్యాసం గురించి తెలియచేశారు, కానీ గృహస్థుడు గురించి కొంచెమే చెప్పారు, డీటెయిల్డ్గా చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆ గృహస్థ జీవనం గురించి డీటెయిల్డ్గా చెప్పమని అడుగుతున్నారు యుధిష్ఠిరుడు. ఏ ఆశ్రమం అయినా సరే ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే ముక్తిని సాధించడం కోసం ఉద్దేశించబడింది. ఇక బ్రహ్మచర్యాశ్రమంలో వానప్రస్థాశ్రమంలో సన్యాసాశ్రమంలో ముక్తి అనేటువంటిది కొంచెం ఈజీ ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ భోగం అనేటువంటిది చాలా తక్కువ ప్రయారిటీ. కానీ గృహస్థాశ్రమంకి వచ్చేసరికి కొంచెం ఇంద్రియ భోగంలో ఉంటారు, అందుకని ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని పొందలేడు. కాబట్టి ఇంద్రియ భోగానికి ప్రాముఖ్యం ఇచ్చేటువంటి వ్యక్తి ముక్తిని పొందడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఇక్కడ ధర్మరాజు గృహస్థుడైనటువంటి ధర్మరాజు అడుగుతున్నాడు, మరి మేము కూడా ముక్తిని పొందాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ గృహస్థుడు అనేటువంటిది, గృహస్థ జీవనము అనేటువంటిది పరిమితమైనటువంటి ఇంద్రియ భోగం కోసం ఇవ్వబడింది. పరిమితమైనటువంటి ఇంద్రియ భోగం చేస్తూ ఏ విధంగా మనం భక్తిలో పురోగమించాలి అనేటువంటిది కనుక మనం తెలుసుకోగలిగితే గృహస్థ జీవనం కూడా సక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా మనం గృహస్థ జీవనంలో ఉండి కూడా ముక్తిని సాధించగలం. అది మనకి నారదుడు ఇప్పుడు వివరించబోతున్నాడు ధర్మరాజు యొక్క ప్రశ్నకి సమాధానంగా. రెండవది రామారావు ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ గృహేష్వస్థితో రాజం క్రియా కుర్వం యథోచితం. గృహేష్వస్థితో రాజం క్రియా కుర్వం యథోచితం. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునిన్. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునిన్. హరే కృష్ణ ప్రభుజీ. నారద ముని పలికెను, రాజా, గృహవాసులకు గృహస్థులు తమ జీవికను సంపాదించుకున్నటకు పని చేయవలను, కానీ దాని ఫలములను తాను అనుభవింపక వారు కృష్ణునికే అనగా వాసుదేవునికు అర్పింపవలను. ఈ జీవితమున వాసుదేవుని సంతృప్తి పరచునట్లు మహాభక్తుల సాంగత్యం ద్వారా చక్కగా బోధపడగలదు. భాష్యం చదువునా ప్రభుజీ? చదవండి. దేవదేవుని యొక్క సమర్పణ భావమే గృహస్థ జీవనం యొక్క రూపలక్షణంలో అయ్యున్నవి. దీన్ని గూర్చి భగవద్గీత 6.1 ఇట్లా చెప్పబడినది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చన విరగ్ని వాక్రియః. కర్మఫలముల ఎడ ఆసక్తిని గనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక కర్మలను చేయక ఉండేవాడు యోగి కాజాలడు. మనుషుడు బ్రహ్మచారి అయినను గృహస్థుడైనను వానప్రస్థుడైనను లేదా సన్యాసి అయినను కేవలము వాసుదేవుని అనగా వసుదేవుని తనయుడు శ్రీకృష్ణుడు ప్రీత్యర్థమే కర్మను నొందలింపవలను. ఇదియే ఎల్లరి జీవన సిద్ధాంతం కావలను. బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసుల జీవన ధర్మములను వివరించిన నారదముని ఇప్పుడు గృహస్థుడు జీవించవలసిన పద్ధతిని వివరించుతున్నాడు. దేవదేవుడవు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుడే మూల సిద్ధాంతము. దేవదేవుని సంతృప్తి పరచనుకుని పద్ధతిని ఇతట వివరించబడిన విధముగా అనగా సాక్షాత్ ఉపాసిత మహామునీన్ నేరవచ్చును. మహామునీన్ అను పదము సాధు పురుషులకు లేదా భక్తులకు అన్వయించును. సాధు పురుషులు సాధారణంగా మునులని, ఆధ్యాత్మిక విషయములతో సంబంధం కలిగిన మననశీలు పిలువబడుతురు. ఇక జీవిత లక్ష్యమును క్షుణ్ణముగా అధ్యయనము చేయుటేగాక వాసుదేవుని సంతృప్తి పరచుటయందు నిజముగా నెలకొలిన వారే మహామునీన్ అని పిలువబడుతురు. భక్తుల సాంగత్యం లేనిదే ఎవ్వరును వాసుదేవార్పణ విజ్ఞానమును అనగా దేవదేవుడకు శ్రీకృష్ణునికి జీవితమును అంకితం చేయుట నేర్వదాలడు. భారతదేశం నందు ఈ సిద్ధాంతము ఖచ్చితముగా పాటింపబడేది. చివరకు 70 ఏళ్ల క్రిందటను బెంగాల్ రాష్ట్రంలోని గ్రామములందు కలకత్తా నగర పరిసర ప్రాంతములలో జనులు తమ పనులు పూర్తి అయిన పిదప ప్రతిరోజు శ్రీమద్ భాగవతమును వినుటను అనగా నిద్రపోవుటకు ముందు కనీసం ఒకమారు భాగవత శ్రవణము చేయుటను నేను గాంచి ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భాగవతులను వినేవారు. భాగవత ఉపదేశములు ఊరూరా చెప్పబడినవి. జీవిత లక్ష్యమైన మోక్షమును గూర్చి సమస్తమును తెలియజేసి శ్రీమద్ భాగవతమును వినటకు జనులు ఆ రీతి అవకాశమును కలిగి ఉండేవి. ఈ విషయం రాబో శ్లోకములలో స్పష్టముగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నారదముని మొదటిగా ఏం చెప్తున్నారు అనంటే గృహస్థుడు ఏ విధంగా ఉండి మోక్షాన్ని సాధించాలి అనేటువంటిది ప్రశ్న. అయితే మొదటగా ఏం చెప్తున్నారు అనంటే గృహస్థుడు తాను మొత్తం కూడా కృష్ణుడికి అర్పించాలి. తను చేసినటువంటి కర్మల యొక్క ఫలాలని కృష్ణుడికి అర్పించాలి. అయితే ఒకవేళ మనము కృష్ణుడికి అర్పించకుండా చేస్తే ఏమవుతుంది అనంటే మనము ముక్తి మార్గంలో ఉండం. కాబట్టి మహాభక్తులు ఎవరైనా సరే ఈ యొక్క భక్తుల సాంగత్యముల ద్వారా చక్కగా ఇదంతా కూడా అవగతమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే గృహస్థుడు ప్రత్యేకించి భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో లేకుండా భక్తుల సాంగత్యంలో లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇలాంటి విషయాలన్నీ తెలియవు. మనం భగవంతుడికి ఏ విధంగా అర్పించి మనము భగవత్ సేవ చేయాలి అనేటువంటి విషయం తెలియదు మనకి. కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే లాభాలని అంటే ఫలాలని మనమే అనుభవించాలి అని అనుకుంటాం. కనీసం కృష్ణుడికి అర్పిస్తే కూడా మనకు పోతుంది అని అనుకుంటాం. మనకు ఉన్నదంతా తరిగిపోతుంది అని అనుకుంటాం. కాకపోతే ప్రాబ్లం ఏమిటి అని అంటే కృష్ణుడికి అర్పించకుండా చేయడం వలన ఏదైనా సరే దానివల్ల మనం పాపాలని మనం మన ఖాతాలో వేసుకుంటాం. ఆ విధంగా మనము ముక్తిని పొందడానికి దూరం అయిపోతాం. ఓకే, కాబట్టి ఏ ఆశ్రమం అయినా సరే ముఖ్య ఉద్దేశం ముక్తిని పొందడం. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు కూడా ముక్తిని పొందాలి. అలా ముక్తిని పొందడం కోసం సాధు పురుషులుగా మారాలి. సాధు పురుషులుగా మారినవాడు అంటే భక్తుడుగా మారాలి. భక్తుడు అంటే ఎవరైతే కృష్ణుడిని సంతృప్తి పరుస్తారో ఆయన భక్తుడు. ఓకే, అది నెక్స్ట్ 3, 4 సత్యవతి మాతాజీ. శృణ్వన్ భగవతో అభీక్ష్ణం అవతారా కథామృతం. శృణ్వన్ భగవతో అభీక్ష్ణం అవతార కథామృతం. శ్రద్ధధానో యతా కాలం ఉపశాంతా జనావృతః. శ్రద్ధధానో యతా కాలం ఉపశాంతా జనావృతః. సత్సంగాచనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు. సత్సంగాచనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు. విముంచేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుస్థితః. విముంచేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుస్థితః. గృహస్థుడు సాధు పురుషులతో పదే పదే సాంగత్యం నిలిపి శ్రీమద్ భాగవతము ఇతర పురాణములలో వివరింపబడిన భగవలీలామృతమును అత్యంత శ్రద్ధతో గ్రోలవలెను. ఆ విధముగా అతడు స్వప్నం నుండి మేల్కొంచిన వాని వలె పుత్ర కళత్రాదులు ఎడగల అనురాగం నుండి నెమ్మదిగా విరక్తుడగును. ఉత్పాదల వారి భాష్యము. ప్రపంచమంతటను గృహస్థులకు ప్రత్యేకంగా శ్రీమద్ భాగవతము భగవద్గీతను వినుటకు అవకాశం ఇచ్చుటకై కృష్ణ చైతన్యం ఆరంభింపబడినది. పలు రీతులు చెప్పబడినట్టు శ్రవణ కీర్తనలే ఆ పద్ధతి. అనగా శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జీవిత లక్ష్యము నెరుగునట్టు వారకు అంటే మూడది గృహస్థులకు కృష్ణుని గురించి వినడి అవకాశం తప్పక వసగలను. కృష్ణ చైతన్యోదయ కేంద్రంలో కృష్ణ సంబంధములకు భగవద్గీత శ్రీమద్ భాగవతము చర్చింపబడును. వారిని విన్నంత మాత్రమున జల్లు అక్రమ సంబంధము, మాంస భక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదము వంటి పాపకర్మల నుండి విడివడి పవిత్రులగుదురు. ప్రస్తుత కాలంలో ఈ 4 పాపకర్మలే ప్రబలంగా తయారని ఆ విధంగా జనులు జ్యోతిర్మయ పదమునకు చేరగలరు. పుణ్య శ్రవణ కీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు సంకీర్తనలో పాల్గొని భగవద్గీత నుండి శ్రీకృష్ణుని గురించి విని కృష్ణ ప్రసాదం కూడా స్వీకరించినచో మనుషుడు తప్పక పవిత్రుడు కాగలడు. మా కృష్ణ చైతన్యోద్యమంలో జరిగే కార్యకలాపములు ఇవియే. శృణ్వన్ భగవతో అభీక్షణమవతార కథామృతం అన్నది ఇచ్చడం మరొక ముఖ్యమైన విషయము. భగవద్గీతను ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత తిరిగి దాన్ని వినవలసిన అవసరము లేదనట సరికాదు. అభీక్షణము అను పదము ఇచ్చడం మిగులు ప్రధానమైనది. అనగా మనము పదే పదే శ్రవణము చేయవలసి ఉండును. ఈ కార్యమును నిలిపివేసే ప్రశ్నయే లేదు. ఎవడైనా ఈ కథలను పలుమార్లు పఠించినను తిరిగి వాటిని కొనసాగింపాలను. ఏలనయ భాగవత కథ అనగా కృష్ణుడు పలికినది, కృష్ణుడు కూర్చి కృష్ణ భక్తుడు పలికినది అమృతమే. ఆ అమృతమును ఎంత ఎక్కువ త్రాగినచో అంత అధికంగా మనుషుడు నిత్య జీవితమున పురోగమించును. మానవ జన్మము ముక్తి కొరకే ఉద్దేశం అండి. కానీ దురదృష్టవశాత్తు కలియుగ ప్రభావంన గృహస్థులు ప్రతి రోజు గాడిద వలె కఠిన శ్రమ చేయుచున్నారు. తెల్లవారుజాము నిద్రలేచి వారు ఉద్యోగాధము 100 కిలోమీటర్లను ప్రయాణించుతున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశం నందు జనులు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఆఫీసులకు కర్మాగారములకు వెడలుటను నేను ప్రత్యక్షముగా గాంచి తిని. మన దేశంలోని కలకత్తా, బొంబాయి నగరంలో కూడా జనులు ప్రతిరోజు ఇట్లా కావించరు. ఆఫీసులో లేదా ఫ్యాక్టరీలో కష్టించి పనిచేసి తిరిగి ఇంటికి చేరుటకు 3-4 గంటలు ప్రయాణించుచుందరు. రాత్రి 10 గంటలకు నిద్రపోయి పొద్దున్నే మేల్కొని ఆఫీసులో పరుగు తీయరు. ఇటువంటి కఠిన పరిశ్రమ శాస్త్రములందు సూకర జీవనం అని వర్ణింపబడినది. నాయం దేహో దేహ భాజాం నృలోకే కష్టం కామన్ హరత విడ్భుజాం ఏ. ఈ జగత్తునందు దేహదారులకు జీవులలో మానవుడు మాత్రం మలభక్షణం చేసిడి సునక సూకరములకైనను లభించడి ఇంద్రియ ప్రీతి కొరకు రేయింబవుల కష్టించి పనిచేయరాదు. భాగవతం 5.5.1 నందు గీతా భాగవతములను వినుటకు ఎంతో కొంత సమయం మనుషుడు వెచ్చించవలెను. ఇది వైదిక సంస్కృతి. జీవికను సంపాదించుకుంటకు అతడు ఎక్కువలో ఎక్కువ 8 గంటలు శ్రమించవచ్చును. మిగిలిన గృహస్థుడు సాయంత్రం భక్తుల సాంగత్యంలో కృష్ణావతారమును కూర్చి కృష్ణ లీలను కూర్చి విని మాయాబంధం నుండి బయటపడలో. కానీ కృష్ణుని కూర్చి వినుటకు సమయం కేటాయించక బదులు గృహమీదులు ఆఫీస్ పని ఫ్యాక్టరీ పని ముగించినంతట హోటల్కో క్లబ్లకో వెళ్ళి దానవ ప్రతి కలవారు ఆ భక్తులు అయిన వారి రాజకీయ కలాపములను విని మురిసిపోటుతోనూ మదిరి మగువ మాంసభక్షణంతోనూ కాలము వ్యర్థపతులు. కృష్ణ కథలను వారు విననే వినరు. అది అసురీ జీవనమే కానీ గృహస్థ జీవనం కాదు. అట్టి భక్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా కేంద్రములు కృష్ణుని గురించి వినుటకు చక్కని అవకాశం వసగలగను. స్వప్నమందు మనము స్నేహమును ప్రేమను కాంచవచ్చును, కానీ మేల్కొన్నతను అదంతే నశించిపోను. అట్లే స్థూలముగా సంఘము కుటుంబ ప్రేమ కూడా స్వప్నం మాత్రములే. మరణించినంత నీ స్వప్న కరిగిపోను. కనుక మనుషుడు స్థూల స్వప్నంలో ఉన్నను సూక్ష్మ స్వప్నంలో ఉన్నను ఆ స్వప్నం మిథ్యాపూర్ణములు, తాత్కాలికంలో అయినవి. తాను ఆత్మస్వరూపుణ్ణి ఎరుగటయే అహం బ్రహ్మాస్మి మనిషి యొక్క నిజమైన కర్తవ్యము. ఆ విధంగా తన కలాపంలో భిన్నంగా అయినప్పుడే అతను సుఖభాగుడు కాగలడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచరతిన కాంక్షితి నమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. దివ్య స్థితి ఎందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవులైన సమత్వ భావన కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతను నా విశుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. భగవద్గీత 18.54 నందు భక్తి యోగంలో నెలకొన్నవాడు స్వప్న మాత్రమగు భౌతిక జీవితంలో సులభముగా ముక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం. హరే కృష్ణ మాతాజీ. సో గృహస్థుడు ప్రత్యేకించి భాగవతం భగవద్గీతను శ్రవణం చేయాలి అని నారదుడు చెప్తున్నారు. ఓకే, సో రెండవ కండిషన్ ఇది. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు నారదుడు మాట్లాడుతూ? గృహస్థులు తమ కృష్ణుడికి అర్పించిన తర్వాత ఏదైనా తీసుకోవాలి. ఓకే, ఇక రెండవ కండిషను గృహస్థుడు అంటే ఇంకొకటి. ఈ విషయాలన్నీ కూడా మనకు భక్తుల సాంగత్యంలో ఉంటేనే తెలుస్తుంది. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉండి మనం ఏ విధంగా కృష్ణుడికి అర్పణగా మన యొక్క ఫలితాలను చేయాలి అనేటువంటిది మొదటి రూల్లో చెప్పేశారు. ఇక రెండవ విషయానికి వచ్చేసరికి సాధు పురుషులతో పదే పదే సాంగత్యం నేర్పడం వల్ల మనము ఆ పురాణాలని లేకపోతే భాగవతం లాంటి కృష్ణ లీలలని, భాగవతంలో చెప్పబడినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని వినేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి శ్రవణం చెయ్యాలి అని చెప్తున్నారు. ఎవరైతే గృహస్థులు అని అనుకుంటున్నారో వాళ్ళు గృహస్థ జీవనంలో ఉండాల్సినటువంటి విధి నియమాలని శాస్త్ర ప్రకారంగా తెలుసుకోకుండా కనుక వాళ్ళు జీవిస్తే వాళ్ళు జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి గృహస్థుడు శాస్త్ర ప్రకారంగా ఎలా ఉండాలి అని చెప్తున్నారు అని అంటే విధి నియమానుసారం, అంటే విధిగా మనము భాగవతాన్ని వినాలి. ఎలాంటి పురాణాలు వినాలి? ముక్తినిచ్చేటువంటి పురాణాలు వినాలి. అంతేకాని భౌతికమైనటువంటి సుఖాలని లేకపోతే ఇంద్రియ భోగాలని తీర్చుకోవడానికి వీలుగా ఉండేటువంటి తామసిక రాజసిక పురాణాలను కాదు వినాల్సింది. ఇక్కడ మనకి ముక్తి మార్గాన్ని చూపించేటువంటి పురాణాలను మనం వినాలి. అది మనకి ఇక్కడ నారదుడు తెలియజేస్తున్నటువంటి విషయం. అంతేకాని చివరి సమయం వరకు గృహస్థ జీవనం ఎండైపోయి ఇక శరీరాన్ని వదిలేసే అంతవరకు పుత్రకళాత్రాదుల మీద ఆకర్షణ అనురాగము అనేటువంటిది తగ్గకుండా ఉండకూడదు. ఓకే, మనము జీవితం చరమాంకంలోకి వెళ్తున్న కొందికి మనకున్నటువంటి బంధాల మీద ప్రేమలు అనురాగాలు తగ్గుతూ ఉండాలి, అంతేకాని పెరుగుతూ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి బంధాల మీద ఈ అనురాగాలు పెరుగుతూ ఉంటాయో అప్పుడు మనం ముక్తిని పొందలేము. ఈ అటాచ్మెంట్స్ అనేవి మళ్ళీ మనల్ని వాపస్ తీసుకొస్తాయి ఈ భౌతిక లోకంలోకి. ఈ బంధాలు అనేటువంటివి మళ్ళీ మనల్ని తిరిగి ఈ లోకంలోకి తీసుకొస్తాయి. అలా అని మనం పుత్రులను ప్రేమించకూడదా, మనవలను ప్రేమించకూడదా కాదు. మీ బాధ్యతగా మీరేం చేయాలో అది చేయాలి. అంతేకాని ఒక్కరోజు ఆయన చూడకపోతే నేను ఉండలేను, ఒక్కరోజు ఆయనతో మాట్లాడకపోతే నేను ఉండలేను, అవసరమైతే భాగవతాన్ని కూడా వినడం పక్కన పెట్టేస్తాను, కానీ నేను మాత్రం నా మనవడితోటే మాట్లాడాలి, నా మనవడితోటే ఆడుకోవాలి ఇలా అనుకోవడము అనేటువంటిది మనము మనం ఆధ్యాత్మిక జీవనానికి లో ప్రయారిటీ ఇచ్చేస్తున్నాం. మన భక్తి సాధనకి మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు. మనం ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాము? భౌతికమైనటువంటి బంధాలకు ఇస్తున్నాం. ఎప్పుడైతే మన ప్రిఫరెన్స్ మారిపోతుందో ఆ ప్రిఫరెన్స్ని తగ్గట్టే మనకి నెక్స్ట్ జీవితం కూడా ఉంటుంది. మళ్ళీ తిరిగి మనం భౌతిక బంధనాల్లోనే ఇరుక్కుంటాం. కాబట్టి ఎంతవరకు బాధ్యత బాధ్యత నిర్వర్తించడం కోసం నువ్వేం చేయాలి, ఆ తర్వాత నీ బాధ్యతని నిర్వర్తించిన తర్వాత నువ్వేం చేయాలి, సో బాధ్యతను నిర్వర్తించేటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా లేదు అని అంటే మనకి కృష్ణుడు ఏం చెప్పారో మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో వస్తుంది. ఎవరు నా దగ్గరికి రారు అనేటువంటి విషయం. నమాం దుష్కృతినో మూఢ అని చెప్పేశారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మూఢులు అంటారు. ఎందుకంటే వాళ్ళు జీవనం కోసం, వాళ్ళు బంధాల కోసం, వాళ్ళు జీవితం మొత్తం కూడా శ్రమ చేస్తూనే ఉంటారు. అలా శ్రమలు చేస్తూ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి విలువని మర్చిపోతారు. పొద్దున్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ సాయంత్రానికి రావడం. జర్నీలో 2-3 గంటలు పోతాయి, ఆఫీస్లో 8 గంటలు పోతుంది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు జర్నీలో 2-3 గంటలు పోతుంది. ఈ విధంగా ఫుల్ బిజీలో ఉండి భగవంతుడికి అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల, బంధాల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని కలిగి, ఇక ఆ బంధాలని పోషించడం కోసమే నేను ఉన్నాను అన్నటువంటి భావంలో మనము మన యొక్క ముఖ్య విలువలని, మన ముఖ్య లక్ష్యాన్ని కూడా మర్చిపోయే విధంగా చేస్తే అలాంటి వాళ్ళని కృష్ణుడు మూఢులు అని అన్నాడు. డైరెక్ట్గా మూఢులు అని తిట్టేశారు కృష్ణుడు 7వ అధ్యాయంలో. కాబట్టి అలాంటి మూఢుల్లా ఉండకూడదు. మనం మన సమయాన్ని కేటాయించాలి. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి. సాయంత్రం 8 అయితే భాగవతం, ఇంకంతే, వేరే ఏది లేదు. పొద్దున్నే మళ్ళీ 6 అయితే భాగవతం, భగవద్గీత. అలా అంటే ఏ సమయంలో జపం, అర్చన, సో ఏ సమయంలో చేయాల్సినటువంటి దానికి ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో మన జీవితంలో ఒక గృహస్థుడుగా ఉంటూ కూడా మనం మన లైఫ్ని, మన డేని ప్లాన్ చేసుకోవాలి. భౌతికమైనటువంటి పనులు చేయొద్దని కాదు, భౌతికమైనటువంటి పనులు చేసే టైంలో భౌతికమైనటువంటి పనులు చేయండి, మిగిలినటువంటి టైంలో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి ఇలాంటి సత్సంగాల్లో కూర్చోవడం, భాగవతం వినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక గృహస్థుడు కానే కాడు ఒకవేళ భాగవతం వినకపోతే. అప్పుడు అలాంటి వాళ్ళు గృహమేధులుగా గుర్తింపబడతారు. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కృష్ణుడు కూడా చెప్తారు, నా గురించి తెలుసుకోవాలి అని అంటే ఒకటే మార్గం, రెండో మార్గం లేదు, ఒకటే మార్గం, శ్రవణం చెయ్యండి అని చెప్పారు. ఓకే, అర్జునుడు కూడా అదే చెప్పాడు. నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, అయితే నేను చెప్తాను, విను, నువ్వు శ్రవణం చెయ్యి అని చెప్పారు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆ విధంగా శ్రవణం చేయడం ద్వారా మాత్రమే మనము కృష్ణ భక్తిని పొందగలుగుతాం, కృష్ణ ప్రేమను పొందగలుగుతాం. లేదు అంటే కనుక ఇలానే మనము మునిగిపోతాం. సో ఎప్పుడైతే మనం ఆ స్థితిలో నెలకొని ఉంటామో, ఇక్కడ చూడండి మనకి భగవద్గీతలో 18.54 శ్లోకంలో ఇచ్చారు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి నమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో ఎవరు భక్తి యోగంలో నెలకొనగలరు అనేటువంటి విషయానికి ఈజీగా చెప్తున్నారు. దేని గురించి శోకింపక, దేనిని వాంఛింపక ఉన్నటువంటి స్థాయికి వెళ్తే, సర్వజీవులని సమత్వ భావాన్ని కలిగి ఉన్నప్పుడు అలాంటి స్థితిలో మనకి భక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. లేకపోతే భక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ్యాపథర్థముపాసీనో దేహే గేహే చ పండితః ఏవదర్థం ముపాసీనో దేహే గేహే చ పండితః విరక్తో రక్తవత్తత్రాన్ నృలోకే నరతాం న్యసేత్ విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం నసేత్. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, దేహ పోషణకు అవసరమైనంత జీవికను సంపాదించడికే పని చేయొచ్చు. నిజముగా పండితుడైన వాడు బాహ్యమునకు కుటుంబాసక్తుడైనట్లు గోచరించినను, దాని ఎడ అనాసక్తుడే సంగమును జీవించును. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము, ఆదర్శ గోజీవనం యొక్క చక్కని రూపం ఇదియే. జీవిత లక్ష్యమును గూర్చి శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయను అడుగగా దానికి అతడు శాస్త్ర ప్రదేశం అనుసరించి పలు విధములుగా వివరించాను. అయినను చివరకు అతడు మనిషి ఎష్టితిలో ఉన్నప్పటికీ అనగా బ్రాహ్మణుడైనను శూద్రుడైనను సన్యాసి అయినను ఇంకెవరైనను జీవిత లక్ష్యంను గూర్చి విచారణ చేయుట అదాతో బ్రహ్మ జిజ్ఞాస కొరకే తప్పక అర్థించవలని తెలియజేశాను. అది మానవ జన్మకు సరిగా ఉపయోగించడం కాగలదు. పశువృత్తులైనట్టి ఆహార నిద్ర భయ మైదానాలను అనవసరంగా కాలం వెళ్ళబుచ్చి మానవ జన్మ వరమును దుర్వినియోగపరచచ్చు మాయాబంధం నుండి బయటపడకు ఎత్తించినప్పుడు జీవుడు నేచ జన్మలోను త్రోయబడి ప్రకృతి నియమానుసారము పరిమాణాక్రమమునకు గురి చేయబడును. మాయాబంధమే జీవుని నిరంతర జన్మ ముచ్చు జరావ్యాధులకు గురి చేయను. ప్రకృతే క్రియమాణాన్ని గుణే కర్మాని సర్వసహ పూర్తిగా ప్రకృతి గుప్పిటిలో నిలిచిన వాడైనను జీవుడు తిరిగి నీచ జీవజాతుల నుండి ఉన్నత జీవజాలమునకు పరిణామనందుచు చివరకు మనుష్య జన్మమును పొంది భావబంధ విముక్తికి అవకాశం పడిను. జీవులమైన మనం అందరము గుణ సంపర్కం వలనే కష్టమైన పరిస్థితిలో ఉంచబెడితిమి. బుద్ధిమంతుడైన వాడు గురుశాస్త్రముల ద్వారా తెలుసుకును. కనుక మానవ జన్మలో అనవసరము వాటి కొరకు ప్రయత్నింపక కేవలము దేహ పోషణార్థమే సరళమైన జీవితం గడపవన్నని అతను నిశ్చయించుకొనును. నిశ్చయముగా ప్రతి ఒక్కరికి జీవికకు ఏదో ఒక సాధనం అవసరము. ఇక వర్ణాశ్రమలను బట్టి అట్టి జీవికి సాధారణమైన శాస్త్రంలో వర్ణితమైనది మనుజుడు దానితో సంతృప్తి చెందవలను. కనుక భక్తుడు అధిక ధనార్జనకే అత్యాస పడక జీవికను సంపాదించుటకు ఏదో మార్గం ఎంచుకొనుము. అప్పుడు అతని శ్రీకృష్ణుడు సహాయపడగలడు. కనుక జీవికను సంపాదించుకున్న ఒక సమస్యే కాదు, జన్మ ముత్తు జరా సంబంధముల నుండి ఏ విధముగా బయటపడుతున్నదో నిజమైన సమస్య. అటు స్వాతంత్ర్యమును పడేయటం మరియు వ్యర్థముగా అవసరమును కల్పించుకొనకపోవుట ఎంత ఏ వైదిక నాగరికత మూల సిద్ధాంతము. దానంతటదే లభించడు జీవికతో మనుషుడు సంతృప్తి చెందవలను. నవీన భౌతిక నాగరికత ఈ ఆదర్శనీయ నాగరికతకు విరుద్ధంగా ఉన్నది. నవీన సమాజ నామమాత్ర నాయకులు ప్రతిరోజు ఏదో ఒకటి కనిపెట్టి జనజీవన శైలిని జటిలమనర్చుచు వారిని మరింతగా జన్మముత్తు జరావ్యాధి చక్రంలో చిక్కుబడి చేయుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అనవసరణం. సో ఇక్కడ ఒక విషయం ఏమిటి అని అంటే, దేహ పోషణ కోసం మనము భౌతికమైనటువంటి కర్మలు చేయాలి. అయితే దేహ పోషణకి ఎంత అవసరమో అంతే చేయాలి. అవసరానికి మించి చేస్తే ఏమవుతుంది? పూర్తిగా భౌతికంగా నియుక్తమైనట్టు. దేహ పోషణకి మించిన తర్వాత కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక లిమిట్ అనేటువంటిది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ అనేటువంటిది ఉంటుంది. భక్తుడు అనేటువంటి వాడు చూడటానికి భౌతికమైనటువంటి కర్మలు చేసినట్లు కనిపించినా కానీ ఆయన ఆధ్యాత్మికంగానే ఉంటాడు. ఎందుకు అనంటే ఆయన చేస్తున్నటువంటి కర్మ ఎందుకు చేస్తున్నాడు, ఆయన యొక్క భావన ఏమిటి అనేటువంటి విషయం మనకి బయటకు చూడటానికి కనిపించదు. కాబట్టి బయటకు చూడటానికి మనలాగానే చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ భక్తుడి యొక్క భావన వేరుగా ఉంటుంది. భక్తుడు కూడా పనిచేస్తాడు, భక్తుడు కూడా భౌతికంగా కనపడతాడు చూడటానికి. కానీ భక్తుడి యొక్క క్లారిటీ అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. ఆయన ముక్తి మార్గం నుంచి తప్పుకోడు. ఓకే, తను చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికంగా ఉండేలాగానే చేస్తాడు. సో అలా చేయడం వల్ల, భక్తి యోగంలోనే ఉండి కర్మలు చేయడం వల్ల ఆయనకి ఎలాంటి కర్మబంధనం కూడా ఉండదు. కానీ అంటే చేసేటువంటి దేని మీదైనా కూడా ఆసక్తి లేకుండా చేయడం అనేటువంటిది చేస్తాడు. ఫలాలన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పిస్తూ చేస్తాడు. కాబట్టి దేని మీద కూడా ఆసక్తి ఉండదు. ఆసక్తి లేనప్పుడు ఏమవుతుంది? ఏ రిజల్ట్ వచ్చినా కానీ స్వీకరించేస్తాడు. రిజల్ట్ పాజిటివ్ వచ్చేదా నెగిటివ్ వచ్చిందా అనేది అంతా సంబంధం లేదు. ఎందుకంటే ఆసక్తి లేకుండా చేశాడు కాబట్టి, ఆ ఆసక్తి లేకుండా అంటే రిజల్ట్స్ మీద ఆసక్తి లేకుండా చేశాడు కాబట్టి మన బాధ్యతగా చేశాడు. మరి పాజిటివ్ వస్తే అది కృష్ణుడి నిర్ణయం, నెగిటివ్ వచ్చినా అది కృష్ణుడి నిర్ణయం. సో కృష్ణుడు ఇలానే కావాలి అని కోరుకున్నారు కాబట్టి ఇలానే జరిగింది. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి ఆ కర్మల పట్ల, ఆ కర్మల వలన కలిగేటువంటి ఫలితాల పట్ల మనకి ఎలాంటి బంధనము అనేటువంటిది ఏర్పడదు. ఓకే, సో లేదు అనంటే కనుక గుణాల యొక్క ప్రభావంలోనే పనిచేసినట్లు అవుతుంది. సో గుణాల యొక్క ప్రభావంలో పనిచేయడం అంటే మాయకి లోబడి పనిచేసినట్టు. సో భగవంతుడే చెప్పేశారు. ఎప్పుడైతే మనం మాయకు లోబడి పనిచేసామో ఆ మాయ మనల్ని బంధించేస్తుంది. ఆ మాయను దాటడం అనేటువంటిది చాలా కష్టం. సో అంత కష్టతరమైనటువంటి మాయను దాటడం అనేటువంటిది మనిషి జన్మలో మనం బంధ విముక్తులం అవడము మాయ నుంచి అని అంటే అది కొంచెం కష్టతరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి మనము కృష్ణుని ఆశ్రయించాలి. కృష్ణుని ఆశ్రయించితే అప్పుడు మనము గుణాల నుంచి బయటపడతాం. లేదు అంటే కనుక గుణ సంపర్కం నుంచి బయటపడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రపాదుల వారు అని అంటే, మనం జీవికను పోషించుకోవడం కోసం సంతృప్తి అనేటువంటిది అవసరం. ఒక లెవెల్ వరకు సంతృప్తి అనేటువంటిది అవసరం. ఓకే, మనకి సంతృప్తి అనేటువంటిది లేదు. మన లైఫ్ అయితే సెక్యూర్ అయిపోయింది. మన పిల్లల లైఫ్ ఎలా సెక్యూర్ అయింది? మన పిల్లల లైఫ్ కూడా మనమే సెక్యూర్ చేయాలనుకుంటాం కదా. అది ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏది? మన అత్యాశకి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన లైఫ్ని సెటిల్ చేయడం అనేటువంటిది మన తల్లిదండ్రులు చేశారా? మనమే చేసుకున్నాం కదా. అలానే మన పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళే సెటిల్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ గురించి కూడా మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక లిమిట్ వరకు, ఒక స్థాయి వరకు వచ్చేంత వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పోషించుకునే స్థాయి వచ్చేంత వరకు మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలంతే. అంతేకాని వాడు ఒకవేళ సరిగ్గా సంపాదిస్తాడో లేదో, వాడు ప్రయోజకుడు అవుతాడో కాడో, వాడి లైఫ్ కూడా నేనే సెటిల్ చేద్దాం అని అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అలాంటి ప్రొటెక్షన్ ఇస్తూ పెంచుతుండడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ప్రయోజకులు కాకుండా పోతారు. పిల్లలు ప్రయోజకులు కాకుండా పోవడం వల్ల మనకి శక్తి ఉంది, మనకి సామర్థ్యం ఉంది కాబట్టి మనం ఇంకా చేద్దాము అని అనుకొని వాడి పిల్లలకి పిల్లలను కూడా మనమే సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దీనివల్ల మనం భౌతికమైనటువంటి బంధనాల్లో బాగా కూరుకొని పోతున్నాం. ఓకే, ఆ లెవెల్లో మనము చేయకూడదు. వైదిక నాగరికత అనుసరించి మనము కర్మలు చేయాలి. సో ప్రస్తుతం మనకి లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంది. ఒకప్పుడు లాగా మన లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఎందుకు? ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అలా చేసింది మనల్ని. ఓకే, టెక్నాలజీ లేకపోతే సదుపాయాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నటువంటి వస్తువులు, వీటన్నిటిని చూస్తే మనకి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మనకి కావాలి, ప్రతిదీ కూడా మన ఇంట్లో కూడా ఉండాలి, ప్రతిదాన్ని కూడా మనం కూడా ఉపయోగించి మనం కూడా అంటే లైఫ్ స్టైల్నే మార్చేస్తున్నాం మనం. ఈ లైఫ్ స్టైల్ మారడం అనేటువంటిది ఎందువల్ల జరిగింది అని అంటే, మనకి ఈ కొత్త కొత్త రకాల వస్తువుల్ని కనిపెట్టడం, కొత్త కొత్త రకాల టెక్నాలజీస్ని తీసుకురావడం, ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని మార్చేసి మనం వైదిక సంస్కృతికి దూరంగా అయ్యేలా చేస్తున్నాయి. మనం వైదిక సంస్కృతికి దూరంగా అవ్వకుండా మన లైఫ్ స్టైల్ని ఉంచుకుంటూ ప్రస్తుతం మనము ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే భౌతిక ప్రకృతి సంపర్కంలోకి రావాలి తప్ప, సాధ్యమైనంత వరకు మనము భౌతిక ప్రకృతి సంపర్కంలో మనం పతనమయ్యేలాగా ఉండకూడదు. ఓకే, సో మనకి కృష్ణుడే ఒక ఉపమానంతో చెప్పారు. కమలం నీళ్లలోనే ఉంటుంది కానీ నీళ్ళ యొక్క తడి అనేటువంటిది కమలానికి అంటాం. అలానే మనం కూడా ఈ భౌతిక ప్రకృతిలోనే ఉన్నా కానీ భౌతిక ప్రకృతి అనేటువంటిది మనకు అంటకుండా చూసుకోవాలి. ఓకే, అలా మనం చేయాలి. అప్పుడు మన జీవిత ప్రయోజనాన్ని మనము పొందగలుగుతాం. నెక్స్ట్ 7 ఉషశ్రీ మాతాజీ. దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం. ఆరోది కదా దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం. ఆరో శ్లోకం చదవాలండి. ఓకే, ఆరో శ్లోకం. జ్ఞాతయః పితరౌ పుత్రా భ్రాతరః సుహృదోపరే. జ్ఞాతయః పితరౌ పుత్రా భ్రాతరః సుహృదో అపరే. యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః. యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః. హరే కృష్ణ ప్రభుజీ. బుద్ధిమంతుడైన మానవుడు తన కార్యకలాపములను సరళమనుర్చుకునవలెను. మిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు ఇంకెవరైనా సలహాలనిచ్చినప్పుడు అవును ఇది బాగానే ఉన్నది అని బాహ్యమునకు అంగీకరించినను జీవిత ప్రయోజనము సిద్ధింపనట్టి జటిలమగు జీవితమును తయారు చేసుకునని అంతరమున కృతనిశ్చయుడై ఉండవలెను. ధన్యవాదాలు. మనం చాలా క్లారిటీగా ఉండాలి. ఓకే, చాలా క్లారిటీగా ఉండాలి. ఏమి కావాలి మనకి, మనం ఎందుకున్నాము ఈ శరీరంలో అనేటువంటి విషయంలో మనకి క్లారిటీగా ఉండాలి. మనం మన లైఫ్ని చాలా సింపుల్గా ఉంచుకోవాలి. డివోటీ లైఫ్ ఎలా ఉండాలి? చాలా సింపుల్ గా ఉండాలి. అనవసరంగా ఆర్భాటాలకు పోవాల్సినటువంటి అవసరము లేదు. ఎప్పుడైతే ఎవరైనా సరే సలహాలు ఇచ్చారనుకోండి, ఆ సలహాలన్నీ మన సరళత్వాన్ని దూరం చేసేలాగా ఉన్నట్లయితే కనుక బయటికి నో అని చెప్పకపోయినా లోపల మాత్రం క్లారిటీ ఉండాలి. మనలో ఏది అవసరమో అదే చేయాలి, ఏది మన ఆధ్యాత్మిక పురోగతిని డిస్టర్బ్ చేయదో అది మాత్రమే మనం చేయాలి. ఆధ్యాత్మిక పురోగతిని డిస్టర్బ్ చేసేటువంటి ఏ విషయమైనా సరే అది దాన్ని మనము అంగీకరించకూడదు. ఓకే, నెక్స్ట్ 7వది ఉషశ్రీ మత చదవండి. దివ్యం భౌమం చాంతరీక్షం విత్తముచ్యుత నిర్మితం. కృష్ణ ప్రభుజీ చదవండి మత. ఓకే, దివ్యం భౌమం చాంతరీక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వముపయంజానా ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. ప్రభుపాదుల వారి భావము, అచ్యుతనిచే సృజింపబడిన సహజ పదార్థములను జీవుల పోషణార్థమై వినియోగింపవలెను. ఆకాశము నుండి అనగా వర్షము వలన ఉత్పన్నమైనవి, భూమి నుండి అనగా గనులు, సముద్రములు లేదా క్షేత్రముల వలన ఉత్పన్నమైనవి, అకస్మాత్తుగాను అనూహ్యంగాను విధివశాత్తు లభ్యమయ్యేటివి అనుచు జీవితావసరములు 3 రకములుగా ఉన్నవి. ప్రభుపాదుల వారి భాష్యము. భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరిచినట్లుగా వివిధ రూపములలో ఉన్నట్టి జీవజాలమంతయు ఆ దేవదేవుని సంతానమే అయి ఉన్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రతః పితా. ఓ కౌంతేయ, సర్వ జీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు తెలుసుకునుము. నానా విధములకు జీవజాతులలోను రూపములలోను ఉన్నట్టి జీవులందరకు శ్రీకృష్ణుడే తండ్రి. 84 లక్షల జీవరాశి అంతయు శ్రీకృష్ణ భగవానుని అంశలే అనియు అతని సంతానమే అనియు బుద్ధిమంతుడు కాంచగలుగును. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో గల సమస్తము దేవదేవుని సంపదయే అయి ఉన్నది. ఈశావాస్యమిదం సర్వం, కనుక సమస్తము అతనితో సంబంధము కలిగి ఉన్నది. ఈ సందర్భమున శ్రీల రూప గోస్వామి ఇట్లు పలికెను. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షిభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు తథ్యతే. ఎవడేని ఒక వస్తువును దానికి కృష్ణునితో గల సంబంధమును తెలుసుకొనక త్యజించినప్పుడు అది అసంపూర్ణ వైరాగ్యమే అనబడును. భక్తి రసామృత సింధువు 1.2.256 మాయావాద తత్వవేత్తలు ఈ భౌతిక సృష్టి మిథ్యయని పలికినను ఇది మిథ్య కాదు, ఇది యథార్థమైనది, కానీ సమస్తము మానవులకు చెందినదనేది అనేది భావనయే మిథ్య. సమస్తమును సృష్టించినది భగవంతుడే కనుక అది ఎంతయో అతనికే చెందును. ఇక భగవత్ సంతానమైన జీవులందరూ భగవదంశలు, ప్రకృతి ఏర్పాటును అనుసరించి తండ్రి ఆస్తిని వాడుకొనుటకు హక్కును కలిగి ఉన్నారు. తేన త్యక్తేన భుంజీత మా గృదః కస్య స్విద్ధనం అని ఉపనిషత్తులలో తెలుపబడినట్లు ప్రతి ఒక్కడు తనకు భగవంతుడు ఇచ్చిన దానితోనే సంతృప్తి చెందవలెను. ఇంకొకరి హక్కుతోనూ సంపత్తితోనూ అతడు జోక్యము చేసుకునరాదు. భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. జీవదేహములన్నీయు వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. ధాన్యం పుష్కలముగా పండినప్పుడు మానవులు జంతువులు ఇరువురి పోషణము ఎటువంటి కష్టము లేకుండా ఒనగూడగలదు. ఇది ప్రకృతి చేసిన ఏర్పాటు. ప్రకృతేహే క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వశః. ప్రతి ఒక్కడు ప్రకృతి ప్రభావముననే పనిచేయుచున్నాడు, కానీ మూర్ఖులే భగవంతుడు సృష్టించిన దానిని తాము బాగుపరచగలమని తలంచుచుందురు. మానవుల నడుమ, జాతుల నడుమ, సంఘముల నడుమ లేదా దేశముల నడుమ కలహము కలుగునట్లుగా భగవన్ నియమ పాలన కొనసాగునట్లు చూచుట విశేషముగా గృహస్థుల బాధ్యత. మానవులు భగవంతుని వరదానములను ముఖ్యముగా వర్షముల వలన ఉత్పన్నమయ్యేది ధాన్యమును సద్వినియోగము కావించవలెను. యజ్ఞాద్భవతి పర్జన్యః అని భగవద్గీత యందు తెలుపబడినట్లు సరియైన వర్షము కురియుటకు మానవులు యజ్ఞ ఆచరణము కావింపవలెను. పూర్వము ఘృతము ధాన్యము ఆహుతులుగా కలిగిన యజ్ఞములను నిర్వహించడివారు, కాని ప్రస్తుత యుగమున అది ఎంత మాత్రము సాధ్యపడదు. ఏలైనగా మానవుల పాప జీవనము కారణముగా నెయ్యి ధాన్యరాశి యొక్క ఉత్పత్తి గణనీయముగా తగ్గిపోయినది. కానీ జనులు ఇప్పుడు శాస్త్రములలో ఉపదేశింపబడినట్లు యజ్ఞైః సంకీర్తన ప్రాయేర్ యజ్యంతి యజంతిః సుమేధసః కృష్ణ భక్తిని చేపట్టి హరే కృష్ణ మహామంత్రమును కీర్తింపవచ్చును. ప్రపంచ జనులందరూ శ్రీకృష్ణ చైతన్య ఉద్యమమున హరినామ సంకీర్తనోద్యమమును పాల్గొని శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామ యశస్సులను కీర్తించినచో వర్షాభావమే ఉండదు. అప్పుడు ధాన్యము పళ్ళు పూలు తగినంతగా ఉత్పత్తి కాగలవు, జీవనావశ్యకములు సులభముగా తీరగలవు. గృహస్థులే అటువంటి సహజోత్పత్తి సాధనకు బాధ్యత వహింపవలెను. కనుకనే తస్యైవ హేతోహో ప్రయతేత కోవిదః అని చెప్పబడినది. బుద్ధిమంతుడైన వాడు హరినామ కీర్తనము ద్వారా కృష్ణ భక్తి ప్రచారమునకు యత్నింపవలెను. అప్పుడు జీవనావశ్యకములన్నీయును సహజముగానే ఒనగూడగలవు. ధన్యవాదాలు పూజారి. హరి కృష్ణ. సో మనకి ఈ భౌతిక ప్రకృతినే భగవంతుడు సృష్టించి మనకి ఇచ్చేశారు. మనం అందరం కూడా ఈ భౌతిక ప్రకృతిలో మన కోరికలను తీర్చుకోవడం కోసం భగవంతుడు భౌతిక ప్రకృతినే సృష్టించాడు. అంటే మన లైఫ్ సెటిల్ చేసేసారు కృష్ణుడు కదా. మనం అందరం మన పిల్లలకి ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసి ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క ఇల్లు కొనిపించేసి, లేకపోతే ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క ఆస్తి రాసిచ్చేసి మనం ఏ విధంగా అయితే మనము వాళ్ళ లైఫ్ని ఎలా సెటిల్ చేస్తామో, అలా భగవంతుడు కూడా మనల్ని భౌతిక ప్రకృతిలో పంపించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఉండడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి భౌతిక ప్రకృతినే ఏర్పాటు చేసేసారు. మనకి 3వ స్కందంలో మనం చదువుకుంటున్నాము. సో 3వ స్కందంలో భగవంతుడు భౌతిక మూలకాలన్నింటినీ తయారు చేసి, ఆ మూలకాలన్నింటినీ ప్రాపర్గా మిక్స్ చేసి భౌతిక ప్రకృతిని తయారు చేసి అందులోకి జీవరాశులను పంపించాడు. ఓకే, సో అంటే ఏంటి, మనం ఇక్కడికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అనేటువంటి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అనేక రకాలుగా మనము ఈ ప్రకృతి ద్వారా పొందవచ్చు. ఒకటి వర్షం వలన ఉత్పన్నమయ్యేటువంటి ప్రోడక్ట్స్, 2 గనుల ద్వారా సముద్రాల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ప్రోడక్ట్, ఇక 3 అనూహ్యంగా అనుకోకుండా ఉత్పన్నమయ్యేటువంటి ప్రోడక్ట్స్, అంటే విధివశాత్తు లభ్యమయ్యేటువంటివి. ఇన్ని రకాలుగా మనకి ప్రకృతి ద్వారా లభిస్తాయి. అయితే ఈ ప్రకృతిని సరిగా వాడుకోవాలి. మనం ప్రకృతిని మనము అవసరానికి మించి వాడుకుంటే ఏమవుతుందంటే జీవుడికి ఇవ్వబడినటువంటి సదుపాయాలని మిస్యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. అంటే మనకి ఒక మన మన మనం మనకి ఏం చెప్పారు కృష్ణుడు అంటే, జీవుడు ఈ భౌతిక ప్రకృతిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం వచ్చింది. ఎందుకు అంటే ప్రకృతిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవట్లేదు. మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అవసరానికి మించి వాడుకుంటే ఏమవుతుంది అంటే దాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయడం వల్ల ఏమవుతుందంటే పాపం చేస్తున్నట్టు. యాక్చువల్గా ఈ ప్రకృతిలో నుంచి మనం తీసుకుంటే తప్పు లేదు, కానీ తిరిగి మనం ప్రకృతికి ఏం చేయాలి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఒక సైకిల్ అనేటువంటిది ఉంటుంది. ప్రకృతి భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు, భగవంతుడు దేవతల్ని సృష్టించారు, భగవంతుడు జీవుల్ని సృష్టించారు. భగవంతుడు బాహ్య శక్తిలోనే ఉంచేశారు ఈ మొత్తాన్ని. భగవంతుడు బాహ్య శక్తిలో ఉంచబడినటువంటి ఈ 3 కూడా ఒకటికొకటి కోఆపరేట్ చేసుకోవాలి. ఒకటికొకటి కోఆపరేట్ చేసుకొని ఆ విధంగా కనుక మనం మన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తే అప్పుడు ఈ ప్రకృతిలో మనం పొందాల్సినటువంటి దేనికి కూడా లోటు అనేటువంటిది ఉండదు. అంటే దేవతలకి మనము సంతృప్తి పరచడము అనేటువంటిది ఇంపార్టెంట్. దేవతలను సంతృప్తి పరచకపోతే అప్పుడు దేవతల ద్వారా మనం పొందాల్సింది పొందలేము. ఓకే, అలాంటి అంటే దేవతల కోసం యజ్ఞం చేయాలి. దేవతల కోసం యజ్ఞం చేయడం వల్ల దేవతలు వర్షాలు కురిపిస్తారు, వర్షాలు కురిపించడం వల్ల పంటలు పండుతాయి, పంటలు పండడం వల్ల మనమందరం కూడా మన యొక్క శారీరక అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవచ్చు. అయితే మరి మనం అందరం కూడా పాప జీవనంలో ఉండడం వల్ల, ఇలాంటి నియమ నిబంధనలు తెలియకపోవడం వల్ల మనం అందరం కూడా ఇలాంటి యజ్ఞాలు చేయట్లేదు. ఇలాంటి యజ్ఞాలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు అయితేయే లేకపోతే ప్రకృతి ద్వారా మనకి పొందాల్సినటువంటి దాన్ని సరిగా పొందకపోవడం అయితేయే ఎండాకాలం ఎండలు సరిగా ఉండవు వర్షాకాలం వర్షాలు సరిగా ఉండవు ఓకే లేకపోతే ఎండాకాలంలో వర్షాలు పడతాయి వర్షాకాలంలో ఎండలు వస్తాయి సో ఈ విధంగా ప్రకృతి అసమతౌల్యము అనేటువంటిది మనందరమే సృష్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇలాంటి అసమతౌల్యం అనేటువంటిది రాకుండా ఉండాలంటే ఈ సైకిల్ అనేటువంటిది ప్రాపర్ గా ఉండాలి అయితే యజ్ఞం చేయాలి యజ్ఞము అనేటువంటిది ఒకప్పుడు సాధ్యమయ్యేది యజ్ఞములు ఒకప్పుడు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు లేరు యజ్ఞాలు చేయడానికి కావాల్సినటువంటి ముడి సామాను కూడా మనకు దొరుకుతుంది శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్యూర్ ఆవు నెయ్యి కూడా దొరకట్లేదు ఇప్పుడు యాక్చువల్గా యజ్ఞాన్ని మనం ప్యూర్ ఆవు నెయ్యితో చేయాలి కానీ ప్యూర్గా ఆవు నెయ్యి కూడా దొరకట్లేదు ఇంకొకటి యజ్ఞంలో మనం ఆ అగ్నిలో మనం వేయాల్సినటువంటి యొక్క కొన్ని మూలకాలు ఉంటాయి అవి కూడా దొరకట్లేదు ఇప్పుడు సో యజ్ఞంలో ఏమి ఆహుతిగా ఇవ్వాలో అవి కూడా దొరకట్లేదు అలాంటి పరిస్థితుల్లో మనం అందరం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఫలిస్తుందా ఫలించదు ఇవన్నీ దొరికాయే అనుకుందాం కష్టపడితే సంపాదించి తీసుకొచ్చామే అనుకుందాం కానీ ఆ యజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా మంత్రాలను ఉచ్చారణ చేసి సక్సెస్ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా లేరు కాబట్టి యజ్ఞము అనేటువంటిది సరి అయినటువంటి విధానం కానప్పుడు మరి ఏం చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ ప్రపదాలు వర్తిస్తున్నారు సంకీర్తన యజ్ఞం మనందరం కనుక సంకీర్తన యజ్ఞాన్ని కనుక చేపట్టినట్లయితే అప్పుడు ప్రకృతి అసమతౌల్యం అనేటువంటిది ఏర్పడదు ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ కూడా సమపాళ్లలో మనం అన్ని కూడా పొందగలుగుతాము అని చెప్తున్నాం ఎందుకంటే కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞము సంకీర్తన యజ్ఞం కాబట్టి ఓకే అది ఆ శ్లోకం ఇక్కడే ఉందండి 3వ అధ్యాయంలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఏ విధంగా సైకిల్ ఏ విధంగా దేవతలకి ప్రకృతికి మళ్ళీ జీవరాశులకి మధ్య కోఆపరేషన్ ఉండాలి అనేటువంటిది ఆ సైకిల్ ఎలా కంటిన్యూ అవుతుంది అనేటువంటిది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది ఓకే నెక్స్ట్ రాధారాణి మాతాజీ హరే కృష్ణ యావద్భ్రియేత జఠరం తావత్ స్వరత్వం హి దేహినాం यावद्भ्रयेत जठरं तावत्सत्त्वां हि देहिनाम् अधिकं यो अभिमन्येत सस्तेनो दण्डमर्हति देह पोषणकु अवसरमैनंत धनमु पैनने मनुष्युनिकि अधिकारमु स्वामित्वमु उंडुनु అంతకు మించిన దానిపై సమిత్వమును గోరువాడు చోరునిగా పరిగణింపబడి ప్రకృతితే శిక్షార్హుడగును ఆశించదమంటారు మనకి దేహ పోషణకి ఎంత అవసరమో అంత మీదనే మనం ఓనర్షిప్ ప్రకటించాలి ఇది నాది ఎందుకంటే ఇది లేకపోతే నేను బ్రతకను ఇది ఉంటే బ్రతుకుతాను కానీ ఇంతకు మించి కూడా నాదే అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే లోకంలో నాది నాకే కావాలి నీది నాకే కావాలి నీది నీకు నాది నాకు అన్నట్లేదు పక్కనోడిది కూడా మనకే కావాలి అందరిది నాకే కావాలి అనుకోవడం అనేటువంటిది పాపం అలాంటి వాళ్ళని చోరులు అంటారు అంటే ప్రకృతి నుంచి మనకి ఎంత అవసరమో అంతకు మించి తీసుకుంటే మనం దొంగతనం చేసినట్లు మన అవసరాలకు మించి తీసుకుంటే అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనము ఇలాంటి తప్పు చేస్తామో తప్పుగా ఆబ్వియస్గా మనకి శిక్ష అనేటువంటిది ఉండాలి కాబట్టి ప్రకృతి నియమాల ప్రకారంగా మనం ఏం తప్పు అయితే చేసామో ఆ తప్పుకి సరి అయినటువంటి శిక్ష అనేటువంటిది ప్రకృతే మనకి విధిస్తుంది ఓకే చదవండి దైవానుగ్రహమున ఒకప్పుడు మనము అధిక మొత్తంలో ధాన్యమును పొందవచ్చును లేదా అకస్మాత్తుగా భూరి విరాళమును పడేయవచ్చును లేదా వ్యాపారంలో అనూహ్యమైన లాభమును పొందవచ్చును ఈ ప్రకారము అవసరము కన్నాను అధికముగా మనము ధనమును పడేయుట జరుగుచుండును అప్పుడు దానిని ఏ విధంగా ఖర్చు చేయవలెను కేవలం బ్యాంకు బ్యాలెన్స్ ను వృద్ధి కావించుకొనుట దానిని బ్యాంకులో కూడబెట్టవలసిన అవసరం లేదు అట్టి స్వభావం భగవద్గీత 16:13 యందు అసురి ప్రవృత్తిగా వర్ణితమైనది ఇదమధ్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి దమపి నే భవిష్యతి పునరుద్ధవం ఈ రోజు నా వద్ద ఇంత ధనమున్నది నా ప్రణాళికచే నేను మరింత ధనమును పొందుదును ఇది అంతయు నాది భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు అనుచు అసూర స్వభావుడకు మనుషుడు తలంచుచుండును ఈ రోజు బ్యాంకులో ఎంత ధనం ఉన్నది, రేపు దానిని వృద్ధిపరచుటెట్లనే విషయముతోనే ఆ అసూరి స్వభావం కలవాడు అక్కరను కలిగిండు. కానీ నియంత్రణము లేకుండా ధనమును కూడబెట్టుటను శాస్త్రము గాని నవీన కాలమున ప్రభుత్వము గాని అనుమతింపదు. నిజమునకు ఒకను చెంత అవసరమునకు మించిన ధనమున్నచో దానిని కృష్ణుని కొరకే ఖర్చు పెట్టవలను. వైదిక నాగరికతను అనుసరించి దానిని అంతటిని కృష్ణ భక్తి ప్రచారమునకు ఇవ్వవలను. ఈ విషయమును భగవంతుడే స్వయంగా భగవద్గీత 9:27 యందు ఆదేశించను. యత్కరోషి యదాశాస్ని యజ్ఞహోషి దదాసి యత్ యత్తపస్ససి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానము చెయ్యనను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరింపుము. గృహస్థులు తమ చెంతనున్న అధిక ధనమును కృష్ణ భక్తి ప్రచారమునకు వాడవలను. దేవదేవుని ఆలయ నిర్మాణమునకు, ప్రపంచ వ్యాప్తముగా భగవద్గీతను లేదా కృష్ణ భక్తిని ప్రచారం చేయుటకు గృహస్థులు విరాళం నొసకవలను. శృణ్వాన్ భగవతో అభిష్ణా అవతార కథామృతం అని చెప్పబడినది శాస్త్రములలో, అనగా పురాణేతిహాసములలో భగవంతుని దివ్య కర్మల వర్ణనములు ఎన్నో కలవు. ప్రతి ఒక్కరు వానిని పదే పదే వినవలను. ఉదాహరణకు, ప్రతిరోజు భగవద్గీతను సంపూర్ణముగా అనగా 18 అధ్యాయములను చదివినప్పటికీ అనుదినం ఒక నవ్య భావము దాని యందు స్ఫురించగలదు. దివ్య వాగ్మయం యొక్క స్వభావం అట్లుండును కనుక తన వద్దనున్న అధిక ధనమును కృష్ణ భక్తి వృద్ధిపరచుట ద్వారా సమస్త మానవాళికి లాభం కలుగునట్లు వినియోగపరచుటకు మా కృష్ణ చైతన్యోద్యమం ఒక చక్కని అవకాశం నొసగలదు. ముఖ్యముగా భారతదేశం నందు పలువురు ధనికులు వేల కొలది ఆలయములు నిర్మించుటను మనం చూడవచ్చును. దొంగలుగా పిలువబడి శిక్షించుటకు కోరనందునే వారట్లు వనరిచిరి. ఈ శ్లోకము మిగిలిన ప్రధానమైనది. ఇచ్చట పేర్కొనబడినట్లు అవసరమునకు మించి ధనము కూడబెట్టిన వాడు దొంగయే. అతడు ప్రకృతిచే శిక్షించబడును. అవసరమునకు మించి ధనమును గడించిన వాడు భౌతిక సౌఖ్యములను అధికముగా అనుభవించగోరును. లౌకికులు ఎన్నియో కృత్రిమములైన ఆవశ్యకములను సృష్టించుతున్నారు. వాటి ప్రలోభమునకు గురి అయిన ధనవంతులు వారిని పొందగోరుచు ధనమును కూడబెట్టుచుండును. నవీన ఆర్థిక విధానం యొక్క ఉద్దేశం ఇది. ప్రతి ఒక్కడు ధనార్జనలో నియుక్తుడై సంపాదించిన ధనమును బ్యాంకులలో దాచుకుంది. బ్యాంకు ఆ ధనమును రుణాల రూపమున జనులకు పొసగలదు. ఈ ప్రకారముగా కార్యక్రమంలో ప్రతి ఒక్కడు అధికమైన ధనార్జనలో నెలకొనగా మానవ జీవన లక్ష్యమే నశించుచున్నది. సంక్షేపముగా చెప్పవలనన్నచో ఇప్పుడు ప్రతి ఒక్కడు చోరుడే, శిక్షార్హుడే అయ్యున్నాడు. ప్రకృతి శిక్ష జన్మ మృత్యు వలయము రూపమున వసగుచుండును. కోరికలు తీరిన వాడై సంతృప్తితో ఎవడును మరణింపడు, అది అసాధ్యము. అందువలన కోరికలు తీరక మరణ సమయమున అతి దుఃఖితుడగును. మిగిలిపోయిన ఆ కోరికలను తీర్చుకొనుటకు అతడికి తిరిగి ప్రకృతి మరొక దేహము వసగబడును. ఆ ప్రకారము తిరిగి జన్మించి మరొక దేహమును వడిసిన వాడై అతడు త్రివిధ తాపములను స్వచ్ఛందముగా స్వీకరించును. హరే కృష్ణ ప్రభువు, ధన్యవాదాలు. సో మనకి నారదుడు ఏం చెప్పాడు అంటే, మనకి అవసరానికి మించిన దాని మీద మన స్వామిత్వాన్ని అంటే ఓనర్షిప్ ని మనం ప్రకటించకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఒకవేళ ఏది చేసినా కానీ మనం స్వామిత్వం ప్రకటించకూడదు, కానీ మనకు అవసరానికి మించి ఉందనుకో మనం ఏం చేయాలి అనేటువంటిది మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఒకవేళ మన అవసరానికి మించి ఉంటే మనం భగవత్ సేవకు ఉపయోగించాలి, భక్తులుగా మార్చడం కోసం, ప్రచారం కోసం ఉపయోగించవచ్చు, పుస్తక వితరణ చేయడానికి ఉపయోగించవచ్చు, ఏ విధంగా అయినా భక్తియుత సేవలో ఉపయోగించవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే అందరికీ పంచిపెట్టినట్లు అవుతుంది, అందరికీ భగవంతుడి దగ్గరికి తీసుకురావడానికి మనం సహాయకారకం అవుతాం. అందుకు మనకు భగవంతుడు ఇచ్చారు. మనం చూడండి, మనకి కొంతమందికి చాలా రిచ్గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఇవ్వడం వలన ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు దాన్ని ఇంకా భక్తిలో ఉపయోగిస్తారు. ఎవరైతే భక్తిలో ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళకి వద్దన్నా ఇస్తూనే ఉంటారు భగవంతుడు. సో ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, ధ్రువుడికి మొత్తం ఇచ్చేశారు, ధ్రువలోకాన్ని కూడా ఇచ్చేశారు. ఇంకా బ్రతికినంతకాలం బలంగా ఉంటాడు, ఇంద్రియాలన్నీ పటుత్వాన్ని కలిగి ఉంటాయి, యవ్వనంగా ఉంటాడు. ఇలాంటి కోరికలన్నీ ఒక భౌతికంగా ఉండేటువంటి వ్యక్తికి ఇస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇలాంటి ఒక అందమైన శరీరము, బలమైన ఇంద్రియాలు, ముసలతనం లేకపోవడం, వ్యాధి లేకపోవడం, జీవించినంత కాలము యవ్వనంగా ఉండడము అనేటువంటిది కనుక ఒకవేళ భౌతికంగా ఉండేటువంటి వ్యక్తికి ఏం చేస్తాడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు అన్ని ఇంద్రియాలతోటి. చక్కగా నాకు అన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను దీని అన్నిటి వాడుకుంటున్నా అని అంటాడు. కానీ ధ్రువుడు అలా చేయలేదు. ధ్రువుడు ఏం చేశాడు, తనకు ఉన్నటువంటి ప్రతి క్వాలిఫికేషన్ని, తనకు ఉన్నటువంటి ప్రతి ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించేశాడు. అందుకని భగవంతుడు అలాంటి వాడికి అన్నీ ఇచ్చేశాడు. మనం వెళ్తాం భగవంతుడి దగ్గరికి, వెళ్ళి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటాం. ఒక్కటన్నా మనం భగవంతుడికి ఇస్తామా, భగవంతుడికి అర్పిస్తామా? పోనీ మనకి ఇచ్చింది ఎవరైనా భక్తులకి సేవ చేయడానికి ఉపయోగిస్తామా? ఎవరికైనా ప్రసాద వితరణ చేయడానికి ఉపయోగిస్తామా? ఎవరికైనా ఒక భగవద్గీత బుక్ కొనిపెట్టి ఇద్దామా అనే ఆలోచన ఉంటుందా మనకి? 1,00,000 రూపాయలు సంపాదించినా, 2,00,000 రూపాయలు సంపాదించినా, 10,00,000 రూపాయలు సంపాదించినా ఒక్కడికొక భగవద్గీతను కొని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండదు. ఎందుకంటే ఒకవేళ కొని ఇస్తే అది ప్రచారం అవుతుంది. మనం భగవద్గీతను ఇంకొకరికి ఇవ్వడం అనేటువంటిది మనం చేస్తున్నటువంటి, మన స్థాయిలో మనం చేస్తున్నటువంటి ప్రచారం అవుతుంది. ప్రభుపాద వాణి, ప్రభుపాద మాట్లాడినటువంటి మాటలు ఇంకొకళ్ళ చేతిలో పెట్టామంటే వాళ్ళు చదివారు అని అంటే అది ప్రచారమే. కాబట్టి ఇలాంటిది చేయడానికి మనం సాహసించం. ఇలాంటివి చేస్తే మన ఆస్తి కరిగిపోతుందని మనం బాధపడతాం. అందుకనే కృష్ణుడు అలాంటి వాళ్ళకి ఎక్కువగా లాభాలు అనేటువంటివి ఇవ్వరు. ఎవరైతే సేవ చేయడానికి ముందుగా రెడీగా ఉంటారు, ఎవరైతే భక్తియుత సేవలో తనకున్నటువంటి దాన్ని కొంత భాగానైనా ఉపయోగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు, అలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు కూడా ఏం చెప్పారు చూడండి, ఓ కౌంతేయ, నువ్వు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానము వసగినను, ఏ తపస్సును ఆచరించినను, వాటన్నిటినీ నాకు అర్పణంగా వనరించుము. ఓకే, కృష్ణ భక్తికి ఉపయోగించాలి ఏది ఉన్నా కానీ. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అలా చేయకపోతే మనం శిక్షార్హులం అవుతాము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి మనం రక్షింపబడని వాళ్ళము అవుతాము. ఓకే, ఇంకొక శ్లోకం చదివి ఆపేద్దాం మాతాజీ. ప్రియా మాతాజీ, మృగోష్టకర మార్కాకు సరీసృప ఖగమాక్షికా. మృగోష్టకర మార్కాకు సరీసృప ఖగమాక్షికః. ఆత్మనః పుత్రవత్ పత్స్యేత్ తైరేషామంతరం కిమాత్ కియత్. ఆత్మానాం పుత్రవత్ పశ్యేత్ తైరాషామర్తనం కియాత్. భావము: హరిణము, ఒంటె, గాడిద, కోతి, ఎలుక, పాము, పక్షులు, ఈగలు మున్నగు వానిని మనిషి తన పుత్రుల వలె చూచుకొనవలేను. సంతానమునకు ఈ అమాయక జీవులకు నిజంగా కొద్దిపాటి భేదమైనను లేదు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఇంటి అందున్న జంతువులకు అమాయక సంతానమునకు భేదము లేదని ఎరిగియుండును. సాధారణ జీవితమందును ఇంటి కుక్కను లేదా పిల్లిని ఎటువంటి భేదాభావం లేకుండా పిల్లలతో సమానంగా చూచుకునట మన అనుభవంలోనిదే. పిల్లల వలె బుద్ధిహీనత కలిగిన జంతువులు కూడా భగవంతుని సంతానమే. అందువలన కృష్ణ భక్తి రసాభవితుడు గృహస్థుడైనను సంతానంలకు మూగ జంతువులకు భేదాభావము చూపరాదు. కాని నవీన సమాజము జీవజాలమును చంపుటకు అనేక రకములకు సాధనములను తయారు చేసినది. ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రములో ఎలుకలు, ఈగలు, తెగుళ్ళు పంటలను పాడు చేయుచుండెను. వాటిని పురుగు మందుల ద్వారా చంపుట జరగచుండును. కాని ఈ విధంగా చంపుట ఈ శ్లోకమున నిషేధింపబడినది. భగవంతుడు ఇచ్చిన అన్నంతో ప్రతి జీవి కడుపు నిండవలెను. భగవద్హస్తిని తామొక్కరమే అనుభవించవలెనని మానవులు తలంచరాదు. పైగా భగవత్ ఆస్తిపై ఇతర జీవజాలంకు కూడా హక్కు కలదని వారి తెలిసి కొనవలసి ఉన్నది. గృహస్థుడు సర్పము పట్లను ద్వేషమును కలిగి ఉండరాదని సూచించుటకు ఈ శ్లోకమున అది కూడా పేర్కొనబడినది. భగవంతుని వరమైన అన్నములను తిని ప్రతి ఒక్కడు పూర్తిగా సంతృప్తి చెందినచో ఒక జీవికి ఇంకొక జీవికి వైరమెట్లు కలుగును. నేటి కాలంన జనులు సామవాద సిద్ధాంతంకు అతిగా మొగ్గు చూపుచున్నారు. కానీ శ్రీమద్ భాగవతం నందలి ఈ శ్లోకమున వివరింపబడిన సామవాద భావన కన్నను శ్రేష్టమైన సామవాద తత్వము ఇంకొకటి కలదని నేను భావింపను. సామవాద తత్వము నెలకొని నా దేశంలోనూ అమాయక జంతువద విచ్చలవిడిగా కొనసాగుచునే ఉన్నది. జీవనార్థము తమకు కేటాయించబడిన ఆహారంను స్వీకరించుటకు వాటికి కూడా హక్కు కలదు. ఈ ప్రకృతి మీద మనకి మాత్రమే హక్కు లేదు, ప్రకృతి మీద జంతువులకి అన్నిటికీ ఉన్నాయి. సరీసృపాలకి, ఎలుకలకి, పాములకి, పక్షులకి, ఈగలకి అన్నిటికీ హక్కు ఉంది. వాటి హక్కుని, వాటి హక్కు ప్రకారంగా అవి ఈ ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటి వాటిని పొందుతుంటే మనం బలవంతంగా వాటిని ఆపటానికి కూడా మనకు హక్కు లేదు. ఎందుకంటే మనం ఎలానో అవి అలానే. అలా అని మనము జంతువులని పెంచుకుంటూ ఉంటాం, ఓకే, కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటాం. కొంతమంది కొన్ని మేకల్ని పెంచుతుంటారు, గొర్రెల్ని పెంచుతుంటారు, పందుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకు పెంచుతున్నారు వాళ్ళందరూ? చివరికి వాటన్నిటిని కబేళాలకి పంపించడానికి పెంచుతారు. అంటే చివరికి అవన్నీ మనకు ఆహారం కావాలి అని పెంచుతారు. ఇది కరెక్ట్ కాదు. వాటిని ఎలా పెంచాలి? ఒకవేళ మనకి ఏదైనా ఒక జంతువు మీద మమకారం ఎక్కువగా ఉండి, వాళ్ళ కొంతమందికి కుక్కలు ఉంటాయి ఇంట్లో, కుక్క మీద మమకారం ఉండి కుక్కను పెంచుకోవాలి అని అనుకున్నా కానీ మనం మంచిగానే చూసుకోవాలి. కానీ మన భావన ఎలా ఉండాలి అని అంటే అవి కూడా ఈ ప్రకృతిలో భాగమే, అవి కూడా ఈ ప్రకృతిలో భాగమే, వాటికి కూడా ఈ ప్రకృతి మీద అధికారం ఉంది. కాబట్టి తన అధికారాన్ని తను అనుభవించేలా మనం చూసుకోవాలి, అంతే. అంతవరకు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దానివల్ల మనకి ఆ జంతువు మీద అటాచ్మెంట్ పెరగకూడదు. అటాచ్మెంట్ పెరగడం కోసం పెంచుకోండి అని చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ జంతువు మీద మనం అటాచ్మెంట్ పెట్టుకోవడం అవసరం లేదు. మనము మన కుటుంబంలో ఉన్నటువంటి సంపాదించినటువంటి, మన కుటుంబంలో లభ్యమయ్యేటువంటి ప్రతిదీ కూడా మన పుత్రులకి ఎలా మనకి ఫ్రీగా అవైలబుల్ చేస్తామో అలానే ఈ ప్రకృతి ద్వారా ఇవ్వబడింది. అంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క పుత్రులు, ఇంక్లూడింగ్ జంతుజాలాలు. కాబట్టి మనం ఏ విధంగా అనుభవించే హక్కు ఉందో వాటికి కూడా అనుభవించే హక్కు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ఇక్కడ ఆపుదాం మాతాజీ. మిగిలింది మళ్ళీ రేపు చదువుదాం. ఒక గృహస్థుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మనం 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 10వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమః. హరి కృష్ణ. ఎవరికైనా